ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, స్టేజ్ పైనే కొట్టుకున్న మంత్రులు తీవ్ర ఆగ్రహంలో సీఎం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాడు. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. నిన్ను ఎవడరా పిలిచింది, ఎమ్మెల్యే మాగంటి వర్సెస్ రావుల శ్రీధర్ రెడ్డి మాటల యుద్ధం. వివరాలు చూస్తే లోక్సభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో లొకలొకలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో నేతల మధ్య ఉన్న పంచాయతీలు మరోసారి వెలుగు చూశాయి. తాజాగా తెలంగాణ భవన్ వేదికగా నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్ సికింద్రాబాద్లో పార్లమెంట్ సన్నాహక సమావేశం అయితే నిర్వహించారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. స్టేజ్ పైన సీనియర్ నేతలు అందరూ చూస్తుండగానే తిట్టుకున్నారు. అయితే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతుండగా శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డిపై మాగంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నెవడరా పిలిచింది అని మాగంటి గోపి మండిపడ్డారు. అయితే నిన్ను ఎవడు పిలిచిండ్రా, నువ్వెవడు నాకు చెప్పేదంటూ రావుల కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఇరువురు నేతలకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సర్ది చెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే స్టేజ్ కింద ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ కొంత అసంతృప్తికి లోనయ్యారు. కాగా గతం నుంచే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రావుల శ్రీధర్ రెడ్డి నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రావుల శ్రీధర్ రెడ్డి జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ఆశించారు, కానీ టికెట్ మాగంటికి అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలోనే గతంలో ఇద్దరి నేతల మధ్య ఫ్లెక్సీ వార్ కూడా గతంలో నడిచిందని చెప్తున్నారు. క్రమంలో ఇటీవల ఇద్దరు బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు అయితే బయటపడ్డాయి.